మీరు అధికారంలోకి వచ్చాక కుటుంబ పాలన చేస్తున్నారు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు సిగ్గుండాలి మాట్లాడడానికి కులాల గురించి కుటుంబ పాలన గురించి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడా ఒక బలమైన వెపన్ రెడీ అయిపోయిందని అనుకోవచ్చా మేమందరం మిమ్మల్ని ఎదిరించడానికి మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఈ రోజు పార్టీని పొత్తులు అనే బయటికి కనపడుతున్న విధానాన్ని చూపించి మీరు చెప్పి లెక్కలు బిఫోర్ 2019 ఇప్పుడు ఒకేళ్ళన్నా మార్చేమో మీ మీద భారతీయ జనతా పార్టీ అలా భారతీయ జనసేన ఈ 7 నెలల్లో రైతులు రోడ్డు మీద మీరు ఏదన్నా పాలసీ మీద విమర్శించండి నిజంగా ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పులు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అంశం తెర మీదకు వచ్చింది జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ముందుకు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేసుకుని ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్న జనసేన ఎంతవరకు సక్సెస్ అవుతుంది దీని మీద వైసీపీ స్పందన ఏంటి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే అండి అంటే ఒక బలమైన అధికార పార్టీని ఎదుర్కొనడానికి ఒక ఏడాది కాలంలో ఫస్ట్ ఎరుపు రంగు పార్టీతో కలిశారు తర్వాత పచ్చరంగుతో సఖ్యతగా ఉన్నారు పసుపు మీడియాతో ఇప్పుడు కాషాయ రంగు ఒక బలమైన వెపన్ రెడీ అయిపోయిందని అనుకోవచ్చా మేమందరం మిమ్మల్ని ఎదిరించడానికి మిమ్మల్ని టార్గెట్ చేయడానికి అసలు ఎక్కడుంది బలం ఎలా బలమైన పార్టీ జాతీయ పార్టీతో కలవడం అంటే బలం పెరగడం కాదా జనసేనకి ఒక ప్రాంతీయ పార్టీ మీరు అన్న వర్షంలో తీసుకుందాం భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 0.8% ఓటింగ్తో ఉన్న అతిపెద్ద జాతీయ పార్టీ పవన్ కళ్యాణ్ అనే జనసేన పార్టీ 5.4% ఓటింగ్ కలిగిన అతిపెద్ద అంతర్జాతీయ పార్టీ మీరు అన్నట్టుగా అంతర్జాతీయ పార్టీలు ఆ జాతీయ పార్టీలు కలిసి ఇక్కడ ఒక బలమైన ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవడానికి కూటమి కట్టారంటే అక్కడే హాస్యాస్పదంగా లేదా మీరు చెప్పే లెక్కలు బిఫోర్ 2019 ఇప్పుడు ఒకవేళన్నా మార్చేమో మీ మీద పెరిగిన వ్యతిరేకత పర్సంటేజ్ని మార్చొచ్చేమో మీరు అన్నట్టే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళొచ్చేమో కాశేఖర్ గారు మీరు అన్నది ఓకే సరే అట్లానే మీరు అన్న వ్యతిరేకతనో లేకపోతే వ్యతిరేకత సృష్టిస్తున్నారో ఇవన్నీ చూసుకుందాం వాళ్ళు ఇప్పుడు పొత్తులో ఉన్నారు కదా రెఫరెండంగా తీసుకుందాం రేపు పొద్దున వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఒక అంతర్జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ కలిసి ఒక ప్రజాబలం ఉన్న ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవడానికి రెఫరెండంగా తీసుకుందామా ఎందుకంటే మీరు చాలా గొప్ప వాళ్ళు గొప్ప పార్టీలు అని చెప్పుకుంటున్నారు కదా రెఫరెండానికి రెడీగా ఉన్నారు వాళ్ళు మేము రెడీగా ఉన్నాం రెఫరెండానికి మీరు అందరు కలిసి వస్తా అన్న ఒకవేళ తెలుగుదేశం కూడా కలుపుకోండి అవసరమైతే మాకు వచ్చిన నష్టం లేదు కదా ఆల్రెడీ మీరు కలిసే పోటీ చేశారు కదా అంతకుముందు కలిసే పోటీ చేస్తే మాకు మీకు వచ్చిన ఓటింగ్ పర్సెంట్ కేవలం 1.5% ఓటింగ్ మాత్రమే 2014 ఎన్నికల్లో మీరు అన్నట్టుగా జనసేన పార్టీ వాళ్ళేం కొత్తగా పొత్తులు పెట్టుకోలేదు జనసేన అనే ఒక రాజకీయ పార్టీయే ఒక స్థిరత్వం లేకుండా అస్థిరత్వం మీద ఒక సిద్ధాంతాలు లేకుండా ఏర్పడిన రాజకీయ పార్టీ డబ్బుల కోసం ప్యాకేజీల కోసం ఏర్పడిన రాజకీయ పార్టీ అని మేము ముందు నుంచి చెప్తున్న విధానంగానే ఈరోజు వాళ్ళు వెళ్ళి పొత్తులు పెట్టుకున్నది కూడా దానికి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే 2014 పార్టీ పెట్టినప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళినాయి మళ్ళీ 2019 సిపిఐ సిపిఎం బీఎస్పీ బీఎస్పీ అంటే మాయావతిని ప్రధానమంత్రి గారిని చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోవాలని పవన్ కళ్యాణ్ గారు మొత్తం 4 పార్టీలు కలిపి ఎన్నికలకు వెళ్ళినాయి మళ్ళీ వాళ్ళని వదిలేశాడు ఈరోజు తెలుగుదేశం పార్టీతో తెర వెనక ఒప్పందాలు తెర ముందు డైరెక్ట్గా బీజేపీ పార్టీతో ఒప్పందాల్లో భాగంగా ఈరోజు పార్టీని పొత్తులు అనే ఒక బయటికి కనపడుతున్న విధానాన్ని చూపించి విలీనం దిశగా అడుగులు పడ్డాయి తప్ప అది పొత్తులు కాదు ఈ పొత్తులు 4 నెలల్లో 3 నెలల్లో తాత్కాలికంగా ఉంటాయి తప్ప శాశ్వతంగా విలీనం దిశగానే ఇది అడుగులు పడింది భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీ విలీనం కాబోతా ఉన్నదని మాత్రం స్పష్టంగా మనకు కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని ఆ రోజు ఎలా విలీనం చేశారో అదేవిధంగా ఇక్కడ ఒక రాజ్యసభ సీటు తీసుకొని విలీనం చేయడానికే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్ళాడు కాబట్టి ఆ 2 పార్టీలు ఒకటే కాబట్టి విడివిడిగా చర్చించాల్సిన పని లేదనేది మా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు ఒక 3 ప్రత్యామ్నాయ మార్గం అవసరం అందుకే మేము కలిసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2024 ఖచ్చితంగా ఈ కూటమి అధికారం కూడా అధికారంలోకి రాబోతుందని కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు వాళ్ళు తప్పు చెప్పారు 2024 54 వాళ్ళు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు 2054 ఏమైనా ట్రై చేసుకోమనండి 2024 కాదు కదా
2029 అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సింగిల్గా అధికారంలో ఉండి తప్ప మా ప్రజాబలాన్ని వీళ్ళెవరూ తగ్గించలేరు. వీళ్ళు రెండు పార్టీలు కలిసి వచ్చినా, ఇంకో నాలుగు పార్టీలను యాడ్ చేసుకుని చిన్న చిన్న తోక పార్టీలు కలిసి వచ్చినా మా పార్టీని ఏమి చేయలేరు. ఎందుకంటే మేము ఈ 7 నెలల్లోనే సంక్షేమ పథకాలని ఇంటింటికి అందజేస్తూ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలని ఈరోజు మేము ప్రజల ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళి అందిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే రాజకీయ నాయకులు కొంతమంది సుఖంగా లేరు కాబట్టి ఏదో ఇక్కడ జరిగిపోతుందని భ్రమ కల్పించాలని చూస్తే మళ్ళీ ప్రజా తీర్పుకు మేము రెడీగా ఉన్నాం అంటున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు రేపొద్దు వచ్చిన ఎంపీడీసీ జడ్పీడీసీల్లో 70% పైగా జరుగుతాయి, అంటే మిగిలిన మున్సిపాలిటీలు ఉంటాయి కాబట్టి దేన్నైనా రిఫరెండంగా తీసుకుందాం. మీరు అందరూ కలిసి వస్తా అన్నా రెడీ, విడివిడిగా వస్తా అన్నా రెడీ, లేదంటే తోక పార్టీ జనసేన, లేదంటే ఇప్పుడు ఫ్లవర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అలా భారతీయ జనసేన పార్టీ అయింది కాబట్టి వాళ్ళు ఇటు కలిసే పోటీ చేస్తా అన్నారు కదా, దాన్ని రిఫరెండంగా తీసుకున్నాం. తొందర ఎందుకు పడతారు, దానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాం. జనసేన భారతీయ జనతా పార్టీ కీలక భేటీలో వాళ్ళు మాట్లాడిన మాటలు మీ ప్రభుత్వానికి సంబంధించి 7 నెలల్లో మీరు పూర్తిగా విఫలమయ్యారు. 2014 తర్వాత ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు టీడీపీకి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు 2019లో మార్పు కోరుకొని మీకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఖచ్చితంగా మాదే అని, అంటే ప్రజలు మార్పు కోరుకోవడం వల్ల మీరు అధికారంలోకి వచ్చారు, కానీ ఈ 7 నెలల్లో మీరు ఏం చేయలేకపోయారు, కంప్లీట్గా విఫలమయ్యారు అనేది వాళ్ళు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడారు. సరే వాళ్ళు అన్నదానికే అనుకుందాం, సరే మేమేం చేయలేదని అంటున్నారు కదా, రిఫరెండానికి రెడీ అంటున్నాం మేము. ఇప్పుడు మీరు రిఫరెండానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది, నిజంగా 7 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందా, సంక్షేమ పథకాలతో ఇంటింటికి నవరత్నాలను అందిస్తూ ఈరోజు సఫలం చెందిందా అనేది ప్రజలు తీర్పిస్తారు. ప్రజల తీర్పును అయితే గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఒక్క ఛాన్స్ ఇచ్చి అధికారంలోకి వచ్చావా? ఒక్క ఛాన్స్ అడగలేదా మీరు? ఒక్క ఛాన్స్ అడగలేదా మీరు? ఒక అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్తా అని మేము చెప్పాము. అదేవిధంగా మేము ముందుకు వెళ్తున్నాం తప్ప ఎక్కడా కూడా మేము వెనకడికి వెళ్ళలేదు కదా. మీరు అప్పుల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్లతో మాకు డబ్బులు 100 కోట్ల ఖజానాలో ఇచ్చి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం తీసుకోవడం కేవలం 100 కోట్ల రూపాయలు. ఆ నెల శాలరీలు బిగిన్ చేసుకొని ఆ నెల పింఛన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉన్నా కూడా మేము ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తున్నాం. ఈ 7 నెలల్లో రైతులు రోడ్డు మీద నిలబెట్టలేదా మీ ప్రభుత్వం? రైతులు రోడ్డుకు వచ్చేలా చేయలేదా? అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చేలా చేయలేదా? అదే కాదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రస్తావిస్తున్న అంశం. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 800,000 మంది రైతులు ఉన్నారు, దాంట్లో ఏ రైతులు రోడ్డు మీదకి వచ్చారు? మీరన్న అమరావతి ప్రాంతంలో, మీరన్న అమరావతి ప్రాంతం అనే రాజధాని ప్రాంతంలో మేము పదే పదే చెబుతా ఉన్నాం, మేము అక్కడ రైతులను ఎప్పుడూ మోసం చేయలేదు, చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. ఈరోజు హైపవర్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి, రేపు 20వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి 3 రోజుల పాటు. ఆ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి అనే లెజిస్లేటివ్ రాజధానిలో ఏమేమి ఉండబోతూ ఉన్నాయి, ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అందజేయాలనే దాని మీద ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకోకుండానే మీరేదో జరిగిపోయింది వచ్చేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉన్నారు, ఎవరైతే పవన్ కళ్యాణ్, ఎవరైతే చంద్రబాబు నాయుడు, ఆ సిపిఐ రామకృష్ణ, లేదంటే ఆ నారాయణ, వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తే ఇక్కడ ఏదో జరిగిపోయిందని అనుకోవటం మీ భ్రమని చెబుతా ఉన్నాం. దీని అంతటికీ కారణం మీరు కాదా? 3 రాజధానుల అంశం లేవనెత్తిన తర్వాతే రైతులు రోడ్డు మీదకి రాలేదా, ఆందోళన మొదలైన కాదా, దాని తర్వాతే ఈ 2 పార్టీలు కూటమి కట్టుకోలేదా? అంటే అసలు మొత్తం ఈ కూటమి కట్టడానికి, రైతులు రోడ్డు మీద రావడానికి ఈ 3 రాజధానుల నిర్ణయం మీరు తీసుకోవడం వెనక ఇదంతా జరిగింది కాబట్టి కారణం వైసీపీ ప్రభుత్వం కాదా? అంటే మీరు అనొచ్చు ఒక 4 5 లేదంటే ఒక 2 3 ఊర్ల వాళ్ళు రైతులు బయటకు వచ్చున్నారని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు మీకు ఇంపార్టెంటా? లేదంటే చంద్రబాబు నాయుడు ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిన 29 గ్రామాల చుట్టుపక్కల ల్యాండ్ మీకు ఇంపార్టెంటా? అంటే మీరు దేనికి సమాధానం చెబుతారు? మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు ఇంపార్టెంటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు 5.5 కోట్ల మంది అందరూ మాకు ఇంపార్టెంట్ తప్ప ఏదో ఒక ఊరు ప్రజలు లేదంటే ఒక ప్రాంతం ప్రజలు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఇంపార్టెంట్ అనే ఉన్నది. అందరినీ సమానంగా చూడాలన్న ఆలోచన, పరిపాలనా వికేంద్రీకరణ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి. 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేసి తీరబోతూ ఉన్నాము. వీళ్ళు ఎన్ని రకాలుగా మా ప్రభుత్వం మీద విమర్శలు చేసినా అవే మళ్ళీ వాళ్ళకి రివర్స్ అటాక్లో రాబోతూ ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ విధానం ఎట్లా వచ్చిందో అదే రివర్స్ అటాక్లో మళ్ళీ
ఇదే రాజధాని ప్రాంత రైతులు చంద్రబాబు నాయుడు మీద మరోసారి చెప్పులు వేయబోతున్నారన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని మాత్రం చెప్తా ఉన్నా. జనసేన బీజేపీ కూటమి వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏం లేదా? మీరు ఆ దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? రెండు పార్టీల దాడి మీ మీద మొదలు పెడితే సార్ మీరే అన్నారు వాళ్ళు వస్తే మీరు ఎదుర్కోగలరా అని. వాళ్ళని ఆల్రెడీ ఎదుర్కొన్నాం కదా. ఈరోజు కొత్తగా ఏముంది? ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ కలిపి మా మీద పోరాడినాయి కదా. 4 సంవత్సరాలు మా మీద పోరాడినాయి కదా. చివరి సంవత్సరంలో కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే పార్ట్నర్గా ఉన్నాడు కదా. చివరి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా వాళ్ళకే సపోర్ట్గా ఉన్నాడు కదా. ఇప్పుడు మీ వైఫల్యాలను అజెండాగా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. వైఫల్యం అనే మాట్లాడే ఏ ఒక్కళ్ళకైనా ఒకటే చెప్తా ఉన్నా, చేతనైతే ఎక్కడ వైఫల్యం చెందామో చూపించండి. ఎక్కడో ఈ 3 రాజధానుల అంశాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ప్రభుత్వం విఫలమైందని చెప్పి మీ రాజకీయ ఎజెండా కోసం మా మీద బురద జల్లాలని చూస్తే మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఏ తెలుగుదేశం నాయకులకైనా, ఆ పవన్ కళ్యాణ్కైనా, ఇంకోళ్ళకైనా మీరు ఏదన్నా పాలసీ మీద విమర్శించండి. నిజంగా ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పులు చేస్తే విమర్శించండి. అడ్డగోలుగా ఏదో అరాచకం జరిగిపోయింది, ఇక్కడ ఏదో సృష్టిస్తున్నారని భ్రమ కల్పించాలని చూస్తే మాత్రం ఊరుకునే అంశం ఉండదని మాత్రం చెప్తాం. మీరు అధికారంలోకి వచ్చాక కుటుంబ పాలన చేస్తున్నారు, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఒకే సామాజిక వర్గాన్ని నెత్తిమీద పెట్టుకుంటున్నారు. ఆ వైఫల్యాన్ని అజెండాగా తీసుకుని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఈ కూటమి చేస్తున్న కసరత్తు. దీనికి ఏం చెప్తారు అంటే, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% రిజర్వేషన్స్ నామినేటెడ్ వర్కుల విషయంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, ఇది కుటుంబ పాలన అంటారా? ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలని వాలంటీర్ల ద్వారా తీసుకెళ్తూ ఈరోజు ఇంటింటికి సంక్షేమ పథకాలని అందించడానికి కుటుంబ పాలన అంటారా? సిగ్గుండాలి మాట్లాడటానికి. కులాల గురించి, కుటుంబ పాలన గురించి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడా? అయ్యా, మీ కుటుంబంలో ఎంతమంది సినిమా హీరోలు ఉన్నారు? మీ కుటుంబం వల్ల ఎంతమంది సినిమాల్లో అనగదొక్కబడ్డారు? నేను ఇవన్నీ చెప్పుకుంటా పోతే తలక ఎక్కడ పెట్టుకుంటావు అని అడుగుతా ఉన్నా. నువ్వు కుటుంబం గురించి, కులాల గురించి మాట్లాడుతున్నావా? కులాలను కలపటానికే పార్టీలు పెట్టానని చెప్పి మతాలను కలపటానికి పార్టీలు పెట్టానంటావు. నువ్వు ఈరోజు ఏ కులం గురించి మాట్లాడుతున్నావు? కులాల గురించి, మతాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుందని అడుగుతా ఉన్నా. మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంతకుముందు మనం ఏం మాట్లాడాం అది నాడు, ఈరోజు ఏం మాట్లాడాం నేడు అని కలిపి రెండు రిపీట్ వేస్తారు. ఆ రిపీట్ వేసి చూసినప్పుడు అదే యూట్యూబ్లో ఎక్కడ తలకాయ పెట్టుకుంటామని అడుగుతా ఉన్నాం. అంటే మీరు వన్ వే పాలన వెళ్ళట్లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది నేను చేయాలనుకున్నది చేసుకెళ్ళిపోతాను, 3 రాజధానుల విషయంలో ఎవరు అడ్డొచ్చినా సరే వెనక్కి తగ్గేది లేదు, కేంద్రం కూడా ఇందులో జోక్యం చేసుకునేది లేదు అని చెప్తున్నారు కదా, దాని మీద ఏం చెప్తారు సార్? ఒక మగతనం ఉన్న నాయకుడు, ఒక ప్రజాబలం ఉన్న నాయకుడు 10 మంది ఏదో పనికిమాలిన పార్టీలకు అది చెప్పినాయి అని వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రజల నుంచి నిజంగా ఏదైనా వ్యతిరేకత వస్తే నిజంగా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా పరిగణలోకి తీసుకుని మీరే కమిటీలు వేసుకొని మీరే మీకు అనుగుణంగా రిపోర్ట్లు తెచ్చేసుకొని. మేమే కమిటీ వేశారంటున్నారు కదా. శివరామకృష్ణ కమిటీ మేమేసింది కాదు కదా, శ్రీకృష్ణ కమిటీ మేమేసింది కాదు కదా, ఈ 2 కమిటీలు మా ప్రభుత్వంలో వేసినాయి కాదు కదా, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలు వేసినాయి కదా, శివరామకృష్ణ కానీ శ్రీకృష్ణ కమిటీ కానీ. రావు గారి కమిటీ మీదే కదా, బోస్టన్ కమిటీ మీదే కదా, 2 కమిటీలు ప్లస్ ఈరోజు మేము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 కమిటీలని, జిఎన్ రావు గారి కమిటీ, ఒకటి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక, హై పవర్ కమిటీ, ఈ నాలుగుని మీరు పరిగణలోకి తీసుకుందాం. ఈ 4ని పరిగణలోకి తీసుకునే కదా ఈరోజు హై పవర్ కమిటీ అనే దాన్ని నిర్ణయించింది. అంటే ఈ 4 మెజారిటీగా ఏమేమి చెప్పారనే దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటున్నాం తప్ప మేమేదో సొంతంగా ఈ 2 వేసేసే డెసిషన్ అని కాదు కదా. గడిచిన అంతే, ఏదైతే కేంద్రం కూడా వేసిన కమిటీలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ 4 నివేదికల్ని పరిగణలోకి తీసుకొని మెజారిటీగా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనే దాని మీద మేము నిర్ణయం తీసుకుంటున్నాం తప్ప దీంట్లో మా వ్యక్తిగత ప్రయోజనాలు ఏమి లేవు, రాజకీయ ప్రయోజనాలు అంతకంటే లేవు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికీ విభజన అనే ఆలోచన రాకూడదు. 13 జిల్లాలు రాజధానిలాగా అభివృద్ధి చెందాలి, 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలి. పరిపాలన కూడా ఒకే చోట కాకుండా ఒక చోట జ్యుడిషియల్, ఒక చోట లెజిస్లేటివ్, ఒక చోట ఎగ్జిక్యూటివ్గా 3 ప్రాంతాల్లో సమానంగా ఉండాలని ఒక మంచి ఆలోచనలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం మీ అహంకారంతో ఇక్కడ ఏదో మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం రాజకీయం అనేది మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా అడ్డం పెట్టుకొని వరదలో బురద రాజకీయాలు చేసినట్టుగా ఈరోజు అమరావతిలో లుచ్చ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. మాట్లాడటానికి కనీసం నీకు అర్హత అనేది ఉందా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుని మాట్లాడాలి చంద్రబాబు నాయుడు. ఇదే ప్రజలు నిన్ను ఈ మీద చెప్పులేశారు అమరావతి ప్రాంతంలో, అయినా కూడా నీకు ఇంకా సిగ్గు రాకుండా రాజధాని అమరావతి అనే పేరుని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు చేయబోతున్న నీచ రాజకీయాలని
ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాం. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలని వైసీపీ కూడా భావించింది అనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆ గ్యాప్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు జనసేన వెళ్ళి బీజేపీతో కూటమి కట్టింది, ఇప్పుడు మీ ఖాతాలో ఒక శత్రువర్గం పెరిగింది, అవునా కాదా? మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని ఆలోచన చేశాము తప్ప మేము ఏ రోజు భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉండాలని ఆలోచన ఎన్డీఏలో కలవాలని అనుకోలేదా? చాలా తప్పది. 2014 ఎన్నికలకు ముందు ఇదే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిపి ఎన్నికలు వెళ్ళడానికి వాళ్ళు అడిగారు. 2014 ఎన్నికలకు ముందు మేము వద్దంటేనే చంద్రబాబు నాయుడు జనసేన కలిసి వెళ్ళినాయి. మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని ఆలోచన మేము ఎప్పుడూ చేయలేదు. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో సఖ్యతగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యల మీద మేము ఎప్పుడన్నా అడిగాం తప్ప ఏ రోజు చంద్రబాబు నాయుడిని జైలుకి పంపమనో లేదంటే ఇక్కడ మేము మాకు వ్యక్తిగతంగా ఏదైనా ప్రయోజనాలు చేకూర్చమనో మా కేసుల గురించో ఏ రోజు మేము అడగలేదు. అలా భయపడే మెంటాలిటీ కానీ అలా బతిలాడుకునే మెంటాలిటీ కానీ మా దగ్గర లేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. వరకు మీకు భారతీయ జనతా పార్టీకి పెద్దగా వివాదాలు లేవు, మీరు పరస్పరం తిట్టుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టిన తర్వాత ఆల్రెడీ మీకు పవన్ కళ్యాణ్ గారు ప్రధాన శత్రువే, కాదనడానికి ఏం లేదు ఇక్కడ. ఆ పార్టీ మీకు ప్రధాన శత్రువు, ఇప్పుడు బీజేపీ కూడా మీకు శత్రువు కాలేదా? ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు జనసేనకు ఒక ఎజెండా ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీకి ఒక ఎజెండా ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీకి ఒక ఎజెండా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఎజెండా మీ లక్ష్యం కదా, మీ టార్గెట్. వాళ్ళ సిద్ధాంతాలను బట్టి వాళ్ళు వెళ్తారు. మేము 2014 ఎన్నికల్లో వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే మేము సింగిల్గా పోరాడాం. మొన్న 2019 జనసేన ఒక 4 రాజకీయ పార్టీలతో సిపిఐ సిపిఎం బీఎస్పీ జనసేన కలిపి మేము వాళ్ళతో కూడా పోరాడాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో పోరాడాం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో పోరాడాం. మేము అప్పుడు విడివిడిగా అయినా అందరితో పోరాడింది. మేము ఏ రోజు ఎవరిని వెనకేసుకొచ్చిన సందర్భాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిందని కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా పలు సందర్భాల్లో మా నాయకుడు విమర్శించున్నారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి అడుగుతున్నాం తప్ప ఎక్కడ మేమేమో వ్యక్తిగతంగా మాకేం టార్గెట్ లేదు. వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి మాకేం విభేదాలు ఉంటాయి? కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేకూర్చే అంశాలు లేదనుంటే ఖచ్చితంగా విభేదిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంతో మీరు అదే సఖ్యతతో ముందుకెళ్ళగలరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీతో కాదు మేము సఖ్యత, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాం. ఎందుకంటే రాష్ట్రం అనేది కేంద్రంలో భాగస్వామ్యం కాబట్టి రాజకీయ పార్టీలుగా బీజేపీకి మాకు సంబంధం లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అంశాలను మాత్రం మేము తీసుకొని వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే రావాల్సిన ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాల కోసం పోరాడుతుంది తప్ప వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు ఉంటే వాళ్ళు పోటీ చేసుకుంటారు. ప్రజలు ప్రజా తీర్పిస్తారు. మొన్న ఎలా 0.8% ఓటింగ్ ఇచ్చారు, రేపొద్దున 0.9% ఓటింగ్ అంతే వేస్తారు కదా. ఆ ఓటింగ్ కోసం వాళ్ళు పోరాడాలి తప్ప మాకిక్కడ అపోజిషన్ అనేది లేదు. వాళ్ళు అపోజిషన్గా ఎవరు ఉండాలో వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. ఈరోజు వారు వన్ సైడ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ప్రజాబలం ఉన్న ఒక మగాడిని ఎదుర్కోవడం కోసం ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో కుట్రలు చేసినాయి. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో మీరు చూశారు. 37 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టిందో మీరు చూశారు. ఇంకా మిగిలిన పార్టీల గురించి నేను డిస్కస్ చేయడం వేస్ట్. వాళ్ళు ఎవరు మాకు ప్రతిపక్షంగా ఎవరు ఉండాలనే దానికోసం వాళ్ళు కొట్టుకొని ఫైనల్గా ఒకళ్ళు ప్రతిపక్షంగా తేల్చుకోమని మాత్రం చెప్తారు. మీరు నిర్మించుకున్న ఈ అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఈ కూటమి పెకలించలేదా? అదేనా మీదేమో సార్? ఏ రాజకీయ పార్టీ అయినా లేదంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అవలంబిస్తే మాత్రం ఆ ప్రభుత్వాన్ని ఎవరో కోల్చలేరు. ఈరోజు మేము ఇచ్చిన హామీలే కాకుండా మా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఈరోజు తూచా తప్పకుండా అమలు చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే దాదాపుగా 90% మేనిఫెస్టోని ఈరోజు మేము ఇచ్చి ప్రజలకి అమలు చేస్తా. ఎన్నికల మేనిఫెస్టోలు ఇవ్వని హామీలను కూడా ఈరోజు మేము నెరవేరుస్తూ ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నప్పుడు మాకెవరు బ్రేక్లు వేయగలరు? మేము ఈరోజు ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందిస్తూ, ప్రజారంజక పాలన అందిస్తూ, ఒక పారదర్శక పాలన అందిస్తూ, ఒక అవినీతి రహిత పాలన అందిస్తూ ఈరోజు మేము ముందుకెళ్తా ఉంటే మాకు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మమ్మల్ని ఏం చేయగలరని అడుగుతా. ఫైనల్గా చెప్పండి, హై పవర్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది, ఇంకా హై పవర్ కమిటీ పూర్తిగా అయిపోయినట్టే, దాని ఇప్పుడు ఎలా ఉండబోతుందని అనుకోవాలి? రాజధానికి సంబంధించి నివేదిక కానీ జగన్ గారి ప్రకటన ఒకటే మిగిలి ఉంది అసెంబ్లీలో, అది ఎలా ఉంటుందని అనుకోవచ్చు? సార్ రేపు అసెంబ్లీ 20, 21, 22 తారీఖులు 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చు. ఈ 3 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఏమేమి ఉండాలి, విశాఖపట్నం రాజధాని ప్రాంతంలో ఏమేమి ఉండాలి, ఎగ్జిక్యూటివ్లో ఇక్కడ జుడిషియల్లో ఏమేమి ఉండాలి, 13 జిల్లాల్లో ఏమేమి డెవలప్మెంట్కి సంబంధించి ఏమేమి ఉండాలనే దాని మీద
ఒక మంచి రిపోర్ట్ రాబోతూ ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే రాజకీయ పార్టీలు నిరుద్యోగంగా ఉన్న రాజకీయ పార్టీలు ఒక జెండాను వేసుకొని అమరావతి అనే పేరుతో నడుస్తున్నాయో ఆ రోజుతో వాళ్ళు కూడా దుకాణాలు క్లోజ్ చేసుకోవాలనే పరిస్థితి వచ్చింది. భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతులకైతే అన్యాయం జరగదు, వాళ్ళకి ఏ ప్రయోజనాలు చేకూర్చాలో ఆ ప్రయోజనాలు ఇచ్చేసింది. ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అదేవిధంగా మీరు మిగిలిన రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అసెంబ్లీలో ఉండబోతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. చూద్దాం ఆంధ్రప్రదేశ్లో పొడిచిన కొత్త పొత్తుతో వైసీపీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.